మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో గత 32 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. 32 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నాయకులు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు బంద్కు పిలుపునివ్వగా వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. ఒకప్పుడు రామయ్యంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండి అభివృద్ధిలో ముందంజలో ఉండేదని, డిలిమిటేషన్లో రామయ్యంపేటను మెదక్ నియోజకవర్గంలో కలిపివేయడంతో రామయ్యంపేట ఒక చిన్న మండలం ఉందని, అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, వెంటనే అన్ని అర్హతలు ఉన్న రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. రామయ్యంపేటకు పూర్వ వైభవం రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ సాధనకై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 32వ రోజు చేరుకున్నాయి. నెల రోజులు గడుస్తున్నా కానీ స్థానిక ప్రభుత్వం నాయకులు స్పందించకపోవడం బాధాకరం. ఇలాంటి ఒక మాట చెప్పండి, మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారో మేము చూసుకుంటాం. దశ ఉద్యమము ఈ రోజుకి 32వ రోజు. నెల రోజులు గడిచినా కానీ మరి స్థానిక నాయకులు సపోర్ట్ చేస్తలేరు, మరి స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలేదు. మరి ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి నేను రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పింది, మనకు రెవెన్యూ డివిజన్ అవసరం అని చెప్పింది. అంటే మీ బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాటుగానే మాట్లాడతారు తప్ప ప్రజల్లోకి వచ్చి మరి రెవెన్యూ డివిజన్ ఇస్తారు మాట్లాడరు. అంటే అన్ని మీ సాటు మాటలు, అంటే అన్ని అబద్ధాల మాటలు కాబట్టి మీరే మాట్లాడుకుంటారు కాబట్టి రామాయణపేట ప్రజలందరూ కూడా ఆలోచించి వీళ్ళందరి మద్దతుతోనే బంద్ పెట్టినాము. ఇవాళ ప్రజల్లో కూడా రెవెన్యూ డివిజన్ అవసరము అని అనుకుంటున్నారు కాబట్టి ఇలా సంపూర్ణంగా అందరు బంద్ పెట్టి అందరు రోడ్లపైకి వచ్చారు. ప్రారంభమై దాదాపుగా 6 నెలల దగ్గర కావస్తున్నది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కోసము రిలే నిరాదేశాలు జేసి తరఫున చేయడం జరుగుతున్నది. నేటికి 31వ రోజు. 31వ రోజు సందర్భంగా 30 రోజులు నెల రోజులు దాటిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కూడా జేఏసీ రెవెన్యూ డివిజన్పై స్పందించడం లేదు. ఏదో పేపర్ మటుకు మేము సాధిస్తాము ఇప్పిస్తామని చెప్పి చెప్పడం తప్పించి ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. దాని సందర్భం దృష్టిలో ఉంచుకొని ప్రజల కోరిక మేరకు, కుల సంఘాలు, యువజన సంఘాల కోరిక మేరకు, అన్ని అఖిలపక్ష పార్టీల కోరిక మేరకు ఈరోజు రామయ్యంపేట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రామయ్యంపేటలో మలిదశ రెవెన్యూ ఉద్యమం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్న వేళ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి స్పందించకపోవడానికి కారణం మరి దాని పర్యవసనంగా నేటి అఖిలపక్షం తరఫున ఇలా రామయ్యంపేట పట్టణం పూర్తి బంద్కు మేము పిలుపునిచ్చినాం. అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కన్సర్న్ మన స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి కానీ, తర్వాత టీఆర్ఎస్ నాయకులు కానీ, మున్సిపల్ పాలకపక్ష నాయకులు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకుని రామాయంపేట ప్రజల చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ విషయంలో మరి ఏ విధంగా రామాయంపేట ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ఏ విధంగా ఎంత స్టాండ్ మీద ఉన్నారనేది చెప్పేసి ఇప్పటికైనా మరి మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి.